హైదరాబాద్ సరూనయ స్టేడియంలో జరుగుతున్న తెలంగాణ జనసమితి సభలో అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతున్నారు. లైట్ చూద్దాం. ఉద్యమంతో సంబంధం లేని రాజకీయాలను వ్యాపారంగా చూసే వారందరూ ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చి చేరినారు. ఈ నేపథ్యంలో ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు సంఘటితంగా ప్రయత్నం జరగవలసిన అవసరం ఏర్పడింది. చితికిన వ్యవసాయాన్ని పునరుద్ధరించడానికి యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు విద్యా వైద్య సదుపాయాలను అందరికీ కల్పించడానికి ప్రత్యేక ప్రయత్నమే జరగవలసి ఉంది. అందుకుగాను మనం ఒక పార్టీగా ఏర్పడి ప్రయత్నం కొనసాగించక తప్పదు. అయితే జరగవలసింది కేవలం పాలకుల మార్పు కాదు, పాలనలో మార్పు జరగాలి. తెలంగాణ నిర్మాణానికి గతించిన కాల ఫ్యూడల్ విలువలు కాదు, స్వాతంత్రోద్యమం నుండి పుట్టిన రాజ్యాంగం ప్రాతిపదిక కావాలి. అంబేద్కర్ ఏ సమసమాజ నిర్మాణం కోసం రాజ్యాంగం రాసినాడో ఆ రాజ్యాంగమే మన అవగాహనకు ఆచరణకు పునాది కావాలి. కులము మతము లింగ వర్గ విభేదాలకు అతీతంగా మనుషుల మధ్య సమానత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని సాధించటానికి కలిసి పనిచేస్తాం. ప్రజలు కేంద్రంగా గల ప్రజాస్వామిక విలువలు పునాదిగా గల సామాజిక న్యాయం ధ్యేయంగా గల ఒక తెలంగాణ నిర్మాణం కోసం జనసమితి చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ ఆలోచనలతోనే ఇవాళ మనం తెలంగాణ జనసమితి ఏర్పాటును ప్రకటించుకుంటున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.